కొరియన్ కౌన్సిల్ జనరల్ ఆఫీస్ ఇవాళ ఓపెన్ చేస్తున్నాము. తెలంగాణలో దాదాపు 200 మంది పైగా కొరియన్స్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళది చాలా కంపెనీలు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. వారందరికీ ఈ కాన్సులేట్ ద్వారా సేవలు అందించడం, తర్వాత కల్చరల్ ఎక్స్చేంజెస్, లాంగ్వేజ్, కల్చర్ వీటన్నిటినీ ప్రోత్సహించడం, ఇదే కాకుండా ట్రేడ్ కూడా ప్రోత్సహించాలని. రెండు దేశాల మధ్య ఇండస్ట్రియలైజేషన్, ట్రేడు, చాలా కొరియన్ కంపెనీస్ ఇండియా మీద ఆసక్తిగా ఉన్నాయి. వారిలో చాలామందిని ఇక్కడికి తీసుకొచ్చి మన తెలంగాణలో ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయించాలనే ఒక ఆలోచనతో 2 నెలల క్రితం కేటీఆర్ గారు, మేము ఒక బృందంగా ఏర్పడి సిఇఓలు వెళ్ళాము. వెళ్ళి చాలా కంపెనీలు కలిసాము. మెల్లిమెల్లిగా వాళ్ళందరూ ఇప్పుడు తెలంగాణ మీద ఆసక్తితోటి చాలామంది వచ్చి మొత్తం అధ్యయనం చేసుకుంటున్నారు. నెక్స్ట్ 3-4 నెలల్లో చాలా కంపెనీలు ఇక్కడ వారి వ్యాపారం స్టార్ట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అందుట్లో ఫార్మస్యూటికలు, టెక్స్టైల్స్, తర్వాత ఎలక్ట్రానిక్ రంగాల్లో కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. సో వీటన్నిటినీ మేము ప్రత్యేకంగా రెండు దేశాల మధ్య సహకారం, రాష్ట్రమును కొరియా దేశం మధ్య సహకారం, వీటన్నిటి కోసం ఈ ఆఫీస్ ఉపయోగించుకొని మన రాష్ట్రం అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేద్దామని ఆలోచనతోటి ఈ ఆఫీస్ వాళ్ళు పెట్టడం జరిగింది.